మార్కు సువార్త 1:15 వచనం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని సువార్తను మీరు నమ్మండి చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను యేసు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు యోహాను సరసాలలో బంధించబడినప్పుడు యోహాను ద్వారా దేవుని సువార్త ఆగిపోయినప్పుడు యేసు ప్రభువారు తానే ఈ లోకానికి దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చినది కాలము సంపూర్ణమయ్యినది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని చెప్పుచు ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. ఆనాడు గలిలయ ప్రాంతంలో మొదటిగా ఆయన సువార్తను ప్రకటించారు. సువార్తను నమ్మండి, సువార్తను నమ్మి జీవించండి, మారు మనస్సు పొందండి. నిలువెచ్చని జీవితము మిమ్మల్ని కాల్చివేస్తుంది. మీ జీవితంలో ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. నిలువెచ్చని స్థితి భయంకరమైన శోధనకు గురి అవుతారు. కనుక దేవుడు హెచ్చరిక చేశాడు. ఆనాడు గలిలయ ప్రాంతంలో దేవుని సువార్త ఆయనే స్వయంగా వచ్చి ఆయనే మాట్లాడుతున్నాడు. సువార్తను నమ్మండి, మారు మనస్సు పొందండి. ఎందుకంటే మారు మనస్సు పొందకపోతే దేవుని యొక్క ఉగ్రత ఈరోజు భూమి మీద భయంకరమైన తీర్పులన్నీ చూస్తున్నాం. కానీ కొన్ని విషయాలలో కొన్ని దేశాలలో సవాలను కూడా పూడ్చిపెట్టడానికి కూడా మనుషులు కరువైపోయిన పరిస్థితి. కానీ మనమైతే సజీవులుగా ఉన్నాం. ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా నేను మారాలి అని పాపపు ఆలోచన నుంచి, పాపపు స్వభావాల్లో నుంచి, ఏ లోక నరక శిక్ష నుంచి తప్పించుకుని యోహాను సువార్త 6:63 చూసినప్పుడు దేవుడు అక్కడ ఉన్నట్టు చెప్పండి. చూడండి, ఆత్మీయ జీవింపు చేసినది ఆత్మనేమనము నిష్ప్రయోజనమయ్యున్నది. నేను మీతో చెప్పి ఉన్నా, నేను మీతో చెప్పి ఉన్నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై ఉన్నది. నేను మీతో చెప్పిన మాటలు ఆయన అంటున్నాడు. ఆత్మ జీవింప ఏమన్నారు చెప్పండి. ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరము కేవలము ఏమై ఉన్నది చెప్పండి. నిష్ప్రయోజనం. ఏ శరీరాన్ని కోసం ఎంతంత ఖర్చు పెడుతున్నామో, ఏమేమి చేస్తున్నామో, సుగంధ ద్రవ్యాలతో ఈ శరీరానికి ఎంతో అలంకారాన్ని చేస్తున్నాం. ఎన్నో లక్షల రూపాయలు శరీరాన్ని ఖర్చు పెడుతున్నాం. కానీ నీలో ఉన్న ఆత్మ జీవించద్దని, ఆ ఆత్మకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని ఆత్మ వల్లనే, దేవుని వాక్యము వల్లనే అది నీ జీవిస్తుందని నీవు ఎరిగి ఉన్నావా? నీలో ఉన్న ఆత్మ జీవమునై ఉన్నది కనుక ఈ మాట నీవు ఎరిగి ఉన్నారా అని దేవుడు అంటున్నాడు. శరీరము, నీవు ధరించుకున్న శరీరము కేవలము నిష్ప్రయోజనము. దీని కొరకు నువ్వు ఆశపడుతున్నావు, సుఖము కొరకు దేవుని కార్యాలు జరిగించలేకపోతున్నావు. నీ సహోదరుల మీద నేరాలు మోపుతున్నావు, చేయరాని కీడు చేస్తున్నావు. కనుక దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. కనుక నీలో జీవింప చేసే దేవుడు ఉన్నాడు. ఆ ఆత్మను నీవు దుఃఖపరచవద్దు, ఆత్మను నీవు దుఃఖపరచవద్దు. దుఃఖపరిస్తే నీ జీవితము నిత్యము నరకంలో బాధపడతావు. కనుక దేవుడు అంటున్నాడు, నీ ఆత్మను నేను జీవమును కలగ చేయనున్నాను. ఈ మాటలు ఆత్మ జీవమునయ్యి ఉన్నది. నీ మాటలు నమ్మితే నీకు జీవమై ఉన్నాయి. కనుక ఈ మాటలు మీరు నమ్మండి. ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగు ప్రతివాడు అంతో దినములలో ఈ లోకములో సజీవుడిగా జీవిస్తూ ఏ అపాయము లేకుండా ఏ కీడు రాకుండా జీవిస్తూ పరలోకంలో కూడా జీవిస్తూనే ఉంటాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
అందుకని ఈ మనుషులు దినదినము అపాయాలతో దినదినము ఈ లోకములో పాపపు స్వభావాలతో ఏమి విషయం ఏమి జరుగుతుందో తెలియని కీడుతో బ్రతుకుతున్న ఈ లోకానికి మిమ్మల్ని నేను జీవింపచేస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. కానీ దేవుని మాటలు మీరు వింటే, దేవుని రాజ్యం యొక్క శక్తిని చూస్తే, దేవుని రాజ్యము మీ యొద్దకు సమీపమై ఉన్నది. కనుక 1 కొరింథీయులు 4:20 ఆయన అన్నారు చెప్పండి, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మీరు సంపాదించాలి అంటే కేవలము ఒట్టి మాటలు కాదు. ఏమన్నారు చెప్పండి, శక్తితోనే ఉన్నది. ఆ శక్తిని మీరు కలిగి ఉండాలి, ఆ శక్తిని మీరు అనుభవించాలి, దేవుని శక్తిలో మీరు జీవించాలి. ఈరోజు లాక్డౌన్ మనకు దేవుడు ఇది ఒక మనం ఎందుకంటే గృహాల దగ్గర ఉండటం కూడా తక్కువ, కొంతమంది ప్రార్థన చేయటాలు తక్కువ, అలాగే గృహాలలో ఉన్నవారు ఈరోజు అనేకులు ప్రార్థనా పరులుగా మరి ఎంతగానో ఎదిగిన వారు ఉన్నారు, అనేకులు ఇంకా పాపములో అత్యధికంగా జీవించిన వారు కూడా ఉన్నారు. మరి మీరు ఏ సంఖ్యలో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ దేవుడైతే మిమ్మల్ని క్షమించి మన సంఘాన్ని కాపాడాడు. మన సంఘంలో సభ్యులు ఏ ఒక్కరికి ఏ అపాయం రాకుండా కాపాడాడు. కనుక దేవుడు మాకు ఇచ్చిన ఈ తలాంత్ మనము జీవిస్తున్నాం, ఎలాంటి వారైనా మనల్ని జీవింపజేస్తున్నాడు. కనుక దేవుడు ఈరోజు నా కుమారుడా నా కుమార్తె ఇదిగో శరీరానుసారముగా నీవు ప్రవర్తిస్తే, రోమాపత్రిగా 8:10 దేవుడు అన్నారు చెప్పండి, క్రీస్తు మీలో ఉన్న యెడల, క్రీస్తు మీలో ఉన్న యెడల. మీరు 10వచనం రోమాపత్రిక 8:10, క్రీస్తు మీలో ఉన్న యెడల, క్రీస్తు మీలో ఉన్న యెడల, మీ శరీరము పాపవిషయమై మృతమైనది మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవుడు అన్నారు చెప్పండి, ఇక్కడ క్రీస్తు మీలో ఉన్న యెడల శరీరము పాపవిషయమై మృతమైనది, మీ ఆత్మ నీతి విషయంలో జీవించేవారిగా మీరు ఉన్నారు, క్రీస్తు కొరకు జీవించేవారిగా ఉన్నారు. దేవుని మాట మీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు పాపము మీలో ఏ మాత్రము కూడా ఏనుబడి చేయదు. పాపం ఏమై ఉంటుంది చెప్పండి, అక్కడ చనిపోయి ఉంటుంది. దేవుని ఆత్మ మిమ్మలను మీ ఆత్మను జీవింపచేసి, దేవుని ఆత్మ మీలో జీవించి సాక్షిగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కనుకనే చూడండి, రోమాపత్రిక 8:13-14 కూడా అక్కడే కింద చూడండి. నువ్వు చెప్పండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారై ఉందిరు కాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతున్నారు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుడు అన్నారు చెప్పండి, మొదటి వచనంలో మనం చూసినప్పుడు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారిగా ఉన్నారు. శరీర స్వభావాలను విడిచిపెట్టిన ఈర్ష్యలు, అసూయలు, దేశములు, మత్సరములు, విభాగములు ఇవన్నీ మనుషులు మరణానికి విడిచి వెళ్తాయి. కనుక యేసుక్రీస్తు సంబంధము శరీరమును శరీర యక్షలను వారు సిలువ వేసి ఉన్నారు. ఎక్కడ చెప్పండి, యేసుక్రీస్తుని నమ్మిన తక్షణమే ఆ పాపపు స్వభావాలను సిలువ వేశారు. కనుక వారిలో ఇక అవి జీవించవు, వారిలో పాపపు మాటలు రావు, వారి ఆలోచనలు దేవుని ఆత్మ జీవించే మాటలు ఉంటాయి, మనుషులను దుఃఖపరిచే మాటలు ఉండవు. ఈ కడవరి దినాలలోనైనా మీ యొక్క దృష్టి మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ ప్రవర్తన మారాలి. ఎందుకంటే ఏ తగులు రాకుండా నన్ను మిమ్మల్ని కాపాడిన దేవుడు.
కనుగా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. శరీరానుసారముగా మీరు ప్రవర్తిస్తే, ఇంకా శరీర క్రియల మీద మీరు ఆధారపడితే సావవలసిన వారిగా ఉన్నారు. అదే ఆత్మానుసారులుగా మీరు జీవిస్తే, ఎలా ఉన్నారు చెప్పండి, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమార్తెలై కుమారులుగా వారు ఉన్నారు. ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు. అతని మాటలలో, అతని ప్రవర్తనలో, అతని ఆలోచనలో దేవుడు చూసినప్పుడు అంటున్నాడు, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు అని దేవుడు చెప్పుకునే రీతిగా నీ ప్రవర్తన ఉండాలి. నీ ఆలోచన అన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కనుక నీలో దేవుడు అన్నాడు మనకి, అందుకే ఆత్మ జీవించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం. మీరు శరీరానుసారంగా ఉన్నారా, ఆత్మానుసారులుగా ఉన్నారా? శరీరానుసారముగా ఉంటే సావవలసిన స్థితిలో ఉన్నారు. దేవుడు ఈ తెగుళ్ళను మనకు ఆపిన, ఇంకా రానయ్యన్న తెగుళ్ళు అనేకమున్నాయి. ఎగుసు పెట్టబడే సంఘములో ఉంటాయా, ఎత్తబడే సంఘములో ఉంటాయా? దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటే రేపు కలగబోయే మహాశ్రమలలో నీవు ఎత్తబడే సంఘములో ఉంటావు, లేదా నీవు విడవబడే సంఘములో ఉంటావు. ఆనాడు భయంకరమైన శ్రమలు, వేదనలు, మరణ వేదనలు, ఆనాడు మరణమును యొద్ధ నుంచి పారిపోద్ది. ఆనాడు నీవు వాక్యం కావాలన్నా దొరకదు. ఈనాడు ఇంకా నీ మీద దేవుడు కృప ఉన్నది కనుక ఈ ప్రపంచంలో ఎవరికి ఆహారం లేకపోయినా నీకు ఆహారం దొరికింది. ఎవరికి సంతోషం లేకపోయినా నీ కుటుంబంలో సంతోషం ఉందంటే నీ మార్పు కొరకు, నీ జీవితంలో ఇంకా మార్పు కావాలి అని. నా కుమారుడా, నా కుమార్తె, అనేకులు భక్తిహీనము కలిసి అనేకులు ప్రార్థన ఆయన అంగీకరించడు. ఒక్కరు ఇద్దరు ఏక మనస్సు కలిగి ఏక భావముతో ప్రార్థన చేస్తే ఆ దేశాన్ని, ఆ ప్రజలను, ఆ కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని కాపాడతాను అంటున్నాడు. కనుక ఆ ఇంటిలో, ఆ గృహములో, ఆ దేశంలో, ఆ సంఘములో ఒక వ్యక్తిగా నీ ఉండాలని దేవుని పేరట నేను నిన్ను కోరుకుంటున్నాను. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, ఇదిగో నాలో జీవిస్తున్నాడు. ఈ లోకంలో అతను నేను జీవింపజేస్తున్నాను, నా ఆత్మ అతనిలో ఉన్నది అని సంతోషించే వ్యక్తిగా నీవు ఉండాలి అని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. చూడండి, అక్కడ అపొస్తల కార్యము 14:22-23 చాలా ప్రాముఖ్యమైన విషయాలు చదవండి. శిష్యుని మనసును దృఢపరిచి, శిష్యులను మనుషులను స్థిరపరిచి, విశ్వాసము నిలకడగా ఉండవాలని, మీరు విశ్వాసమును నిలకడగా ఉండవాలని, అనేక శ్రమలను అనుభవించి, మీరు అనేక శ్రమలను అనుభవించి, మనము దేవుని రాజ్యంలో, మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని, ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి. వారిని హెచ్చరిక చేశాను. ఇంకా చెప్పండి, 23, మరియు ప్రతి సంఘంలో, ప్రతి సంఘము వారికి పెద్దలను ఏర్పరిచి, వారికి పెద్దలను ఏర్పరిచి, ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు, వారు నమ్మి ఉన్న ప్రభువునకు వారిని అప్పగించిరి. వారిని అప్పగించారంట. దేవుడు నమ్మిన ప్రజలను, దేవుని బిడ్డలు, యాజకులు అక్కడ అంటున్నారు. అక్కడ యాజకులు ఎందుకంటే అభ్యస్తున్న బోధలు అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నారు. సంఘమా, నేను ఈనాడు మరణ భయం వచ్చిందని, మనకు మరణాపాయం కలిగిందని భయపడవద్దు. మనం అనేక శ్రమలను అనుభవించి ఆయన రాజ్యంలో చేరటం ఎంతో మంచిది అంటున్నాడు. అనేక శ్రమలను తప్పించుకుని దేవుని రాజ్యం వెళ్తామని చెప్పండి. దేవుని రాజ్య వారసులు అనేక శ్రమలను అనుభవించాలి. కనుక నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు, నీతి కొరకు జీవించే వారికి అనేక హింసలుంటే, అనేక శ్రమలుంటే. కనుక చూడండి, 2 తిమోతి 3:12 దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. 2 తిమోతి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారికి హింస పొందుదురు. క్రీస్తును యేసును సద్భక్తిని
మంచి భక్తి తాత్పర్యాన్ని కలిగిన వారు అనేకమైన హింసలు అనేకమైన శ్రమలను వారు అనుభవిస్తారు. అక్కడ బౌలు గారు ఏమన్నారు చెప్పండి, అనేక శ్రమలను అనుభవించి అనేక హింసలు అనుభవించి మనం ఎక్కడికి చేరాలి చెప్పండి? దేవుని రాజ్యములోనికి చేరాలి, దేవుని కుమార్తెలుగా కుమారులుగా ఉండాలి. ఇక్కడ విడవబడేవారిగా ఉండకూడదు. నిత్య నాశన అగ్నిలో యోగయుగములు పారడానికి దేవుడు నిన్న ఈరోజు రక్షించాల, నీ కుటుంబాన్ని రక్షించాల. నువ్వు యోగయుగములు దేవునితో ఉండాలని, దేవుని రాజ్యము నీతిని కలిగిన వ్యక్తిగా ఉండాలని. దేవుని రాజ్యం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను మీరు నమ్మండి, ఈ సువార్తను నమ్మి దేవుని రాజ్యంలో ప్రవేశించండి. ఎన్ని శ్రమలైనా సరే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, ఒకే మాట మీద నిలిచేవారు, ఒకే మాటను బట్టి జీవించేవారు, యేసు కొరకు తన రక్తము, ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చి ఏ లోకంలో అనేక శ్రమలు అనుభవించి సిలువలో వేలాడింది నిన్ను జీవించేయడానికి, నిన్ను మరణానికి అప్పగించడానికి మాత్రమే కాదు, ఆయన రాజ్యంలో నీవు జీవించాలి. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు పాపములు శాపముల నుంచి నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చి నీ జీవితంలో అనేక శ్రమ నుంచి విడుదల చేసిన తర్వాత నువ్వెక్కడున్నావు చెప్పండి? దేవుని రాజ్యములో శ్రమలను అనుభవించి ఆ రాజ్యములో చేరుట మనము ఎంతో మంచిది. అనేక శ్రమలు అనుభవించాలి. క్రీస్తు యేసు సంబంధులు అనేక శ్రమలు ఉంటాయి, అనేక వేదనలు ఉంటాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి అనేక హింసలుంటాయి. అందుకే దుర్జనము వంచకులు ఇతరులను మోసపరిచేవారు అంతకంతకు వారు అక్కడ కింద వాక్యంలో ఉంది, అంతకు అంతకు వారు ఏమవుతారు చెప్పండి? చెడిపోతున్నారు. ఇతరులను మోసపరచుసు, తాను మోసపరుచుకొనుసు, వారి జీవితాలు శాపాలకు మార్చుకుంటూ మరి దేవుని సన్నిధిలో ఆశీర్వాదముగా ఉండవలసిన నీ కుటుంబం, నీ జీవితం మోసాలతో అవినీతితో జీవించేవారు తమలను తమ మోసపరుచుకునే అంతకంతకు వారు చెడిపోతున్నారు. ఇంకా ఈ జీవితం కావాలా? ఇంకా ఈ జీవితంలోనే మనం జీవిస్తామా? మన దేవుని రాజ్యంలో మనం చేరాలి అని ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇదే హింసలు కలుగుతున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, మరణ భయము కలిగిందని భయపడకండి. శ్రమను కలిగిన వేదనలు కలిగిన మనము దేవుని రాజ్యాన్ని వాక్యానుసరణి దేవుడు అదే అపొస్తుల కార్యము శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసములో మీరు నిలకడగా ఉండి అనేక శ్రమ అనుభవించి అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారి హెచ్చరించి ప్రవేశింపవలని నేను మీతో హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు గారు రాలేకపోతున్నాడు, ఆయన శ్రమలలో బంధకాలలో ఉండిపోయాడు. కానీ మనలను పిలిచిన దేవుడు శక్తివంతుడు. ఈ రోజున ఉంటే చల్లగా ఉండి వెచ్చగా ఉండి ఏ కాలానికి ఆ గొడుగు పెట్టి భక్తి కాదు నీలో ఉండాల్సింది. నీ జీవితంలో దేవుడు ఏ రీతిగా నిన్ను కడిగి ఏ స్థితిలో నుంచి నిన్ను విడిపించి ఈ రోజు ఎలా రక్షించబడి ఉన్నాడో, ఏ స్థితిలో నిన్ను మార్చి ఉన్నాడో, ఆ స్థితిలోనే నీవు దేవునితో సాంగత్యం కలిగిన వ్యక్తిగా ఉండాలని, ఆ మొదటి ప్రేమను కలిగే వ్యక్తిగా ఉండాలని, ఆ మొదటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటూ అంటున్నాడు. నీ శ్రమలన్నీ అనుభవించి క్రీస్తు యేసులు బ్రతకను ఉద్దేశించిన ప్రతి ఒక్కరూ అనేక శ్రమలుంటాయి, హింసలుంటాయి. కానీ మీరు హింసలను శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని శిష్యులకు మీరు తెలియచేయండి. ఆయన మాట వినండి, ఆయన మాటల్లో శ్రమలు మనం ఈరోజు మన శ్రమలలో మనము ఈరోజు దేవుడు ఇరిసిపెట్టాల. దేశమంతా కొరవచ్చింది, దేశమంతా ప్రాణభయం వచ్చింది, కానీ మనకు రాలా. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన ప్రేమ, ఆయన దయ, మన ఆస్తులు అలాగే ఉన్నాయి,
మనం అలాగే. కానీ కానీ దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ఆత్మ నీలో సంతోషిస్తుందా? కేవలం శరీరము ప్రయోజనమయ్యే ఈ లోకస్సు మీద నీ జీవితం ఉందా? అది నిష్ప్రయోజనం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, అక్కడ ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనంలో మనం చదివినప్పుడు అనేకులు రంపముల చేత వాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలో కొండల మీదను యోగ్యమైనదే కాదు. కాదు, ఈ లోకం మనకు యోగ్యమైనది, ఈ లోకాస్తులు యోగ్యమైనవి. దేవుని కొరకు నీవు ఏమి చేస్తున్నావు? రక్షించబడిన తరువాత దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఏ రోజైనా నేను దేవుని సన్నిధిలో దైవజనులు ఎలా ఉన్నారని ఒక్క ఫోన్ చేసి మాట్లాడవా? ఒక్క ఫోన్ చేసి నా మాట్లాడవా? మేమైతే మీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అమ్మగారు అని మాట్లాడినవారు ఉన్నారా? క్రీస్తు ప్రేమ నీలో ఉంటే అక్కడ అనేక శ్రమలను అనుభవించి వారు అంటున్నారు అక్కడ రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, వారు గొర్రె చర్మములను మేక చర్మములను ధరించుకున్నారు, గృహలలో సొరంగాల్లో తిరుగుతూ ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రతివాడు వెళ్లాల్సిందే. మన ఆత్మను జీవింప చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట వినాలి, ఆయన మాటను బట్టి జీవించాలి మనం. ఆయన ఏది చెబితే ఆ మాటను చేసేవారిగా ఉండాలి. ఆ మాటను బట్టి నడిచేవారు ఎలా ఉంటారు? నిత్యము జీవించేవారిగా ఉంటారు. మన శరీరాల కొరకు మనం జీవించేవారు మన జీవితం కాదు. కనుక మనం జీవించాలి, దేవుని కూడా జీవింప చేయాలి. కనుకని ఈ లోకంలో దేవుని చేత ఏర్పాటు కలిగిన ప్రవర్తలు, దేవుని సువార్త వారు ఈ లోకానికి ప్రకటన చేయటానికి యెషయా అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నశించిన స్థితిలో ఉన్నాను అని యెషయా దేవుని సన్నిధిలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని చూసినప్పుడు స్కరాబులలో అనేకులు ఆరేసి రెక్కలు కలిగిన వారు 2 రెక్కలతో తన ముఖమును 2 కాళ్లతో తన కాళ్ళను కట్టుకుని 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని జ్ఞాన ప్రతిజ్ఞానములు చేయుచు సర్వలోక నివాసులారా సంతోషించండి, దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చింది. మీకు సమాధానం లేని వారిలారా, దేవుని సువార్త మీకు అందుబాటులో వచ్చింది. దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత మీకు లేకపోయినా ఆయనే ఈ లోకానికి వచ్చి తన రక్తంతో కడిగి మీ పాపములకు పరిహారం చెల్లించి మిమ్మల్ని పర్లోక పౌరులుగా చేస్తున్నాడు. సమాధానము లేని మీకు సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇదే మీకు అనుకూల సమయము అని ప్రకటన చేసినప్పుడు అక్కడ యెషయా తన పెదవులను, అయ్యా నేను అపవిత్రమను, అపవిత్రమైన పెదవులతో అపవిత్రమైన మాటలు కలిగిన్నాను అని చెప్పి తన పాపములు ఒప్పుకున్నప్పుడు అక్కడ స్కరాబులలో నిప్పు తీసుకుని వచ్చి తన పెదవులకు తగిలించగానే అక్కడ ఏమైంది చెప్పండి? తన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నది. ఆత్మ తాకగానే, దేవుని ఆత్మ తాకగానే పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఇంకా నీలో పాపపు మాటలు, ఇంకా పాపపు స్వభావాలు ఉన్నాయంటే దేవుని మందిరానికి వచ్చి ఇంకా నువ్వు ఎంతకాలం మోసం చేస్తావు, ఎంతకాలం నేను మోసగించబడతావు? కనుక దేవుడు అంటున్నాడు అంతకంతకు చెడిపోతారు మోసం చేసేవారు అంటున్నాడు.
మనం అంతకంతకు చెడిపోయే వారిగా మన నిర్ణయాలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడి ఆత్మహీనులుగా చేసి పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి అని ప్రభు మనల్ని పిలుచుకొని తన రక్తమిచ్చి ఈ రోజాన్ని దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖునైతే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావు నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టారు చూసుకోమని చూపించారండి.